నమస్తే, వెల్కమ్ టు రామోస్ టీవీ. అనంతపురం జిల్లా, అనంతపురం నగరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె ఆరోగ్యం అవగాహన దినోత్సవం. డాక్టర్ అనిల్ కుమార్ ప్రపంచ గుండె ఆరోగ్య అవగాహన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ కిమ్స్ సవేరా హాస్పిటల్ సౌజన్యంతో డిఎంహెచ్ఓ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీపీ షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులతో చెక్ చేయించుకోవాలి. క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి రక్త పరీక్ష, గుండె పరీక్షలు చేయించుకుంటే గుండె పదిలంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, డాక్టర్ సుజాత, డాక్టర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ప్రజలందరిలో కూడా వారి గుండెను భద్రంగా ఉంచుకోవడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వం వహించాలని, ప్రతి ఒక్కరు కూడా హీరోస్గా మారి మనం గుండె జబ్బులను నియంత్రించడానికి మనం మన ఒట్టు పాత్రను మనం పాత్ర పోషించాలని ఆశయంతో ఇక్కడ వచ్చే ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలని ఈరోజు ఈ కార్డియాక్ వాక్స్ నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రజలకు తెలియజేస్తున్నది ఏమి అంటే, ఇప్పుడు మనకున్న సంక్రమిత వ్యాధుల నుంచి అసంక్రమిత వ్యాధులు ఎక్కువగా ఉండి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కాబట్టి మనము అసంక్రమిత వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు నుంచి మనం మన జాగ్రత్త వహించాలి. తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు 30 నిమిషాలన్నా వ్యాయామం నిర్వహించాలి. పొగాకు నియంత్రణ, పొగాకును వినియోగించడం తగ్గించాలి. అదేవిధంగా మద్యపానం సేవించడం తగ్గించాలి. అదేవిధంగా ప్రతి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తపోటు, మధుమేహం ఉందా లేదా పరీక్షించుకోవాలి. ఈ విధంగా మనం మన గుండెను పదిలంగా ఉంచుకొని, ఆరోగ్యవంతంగా ఉంచుకొని మనము మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకొని రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మన అనుకున్న ఆదాయ సాధనలో భాగంగా ఆరోగ్య అనంతపురము, ఆనంద అనంతపురం సాధనలో భాగంగా సవేరా హాస్పిటల్ వారి సౌజన్యంతో మరియు ఎన్ఎస్ఎస్ విభాగం వైద్య ఆరోగ్య శాఖ వారి వైద్య కళాశాల వారందరితో మరియు వైద్య ఆరోగ్య కార్యకర్తలందరి సహకారంతో ఈ కార్యక్రమం